చెప్పున్నా. కడప ఆర్కే నగర్ నాది, కడప ఆర్కే నగర్ సార్. నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది. ఎండకు పోతా పోతా దారిని నిలబడిపోతే చాలా కష్టం. నా ఉండే వస్తువు చూడండి, అన్నీ నేను గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుంటాను. నా పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు, నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్. నాకు కోడిపిల్ల పడినట్టు తుపక్కని పడతా దారిలో. బుడ్డపల్లెలో పోయి అడగండి, రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్. మీరు చేసుకోండి, ఓట్లు అడిగి వేయించుకోండి. ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు. ఈ చంద్రబాబు నాయుడు పాలిపారనను ఇంత ముందు కానీ చూసినాను కానీ 15 ఏళ్ళ నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే. ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు, ధర్మంగా అడిగి వేయించుకో, అదొక రీజన్ ఉంటుంది. కానీ ఇది ఏంది సార్, మాట వాళ్ళ ముసలోళ్ళకి అవరే పోయి వారంటీలకు ఇచ్చి రానిలే, ఏదో 2 ఓట్లు నాకు పడతాయి కదా అనే లెక్కతనం వస్తుంది. ఇట్లా అయితే కన్నా ఉండే దరిద్రం పోతుంది ఇంకా ఈయనకి. ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్. నేను నర్సలేను సార్, మన కాలు వణుకుతాండా, చూసాక మనిషి బాగుండా. వారంటీల గురించి చెప్పాలంటే సార్, వాళ్ళు సన బుద్ధిమంతులు సార్. 1 రూపాయి మా దగ్గర ఎక్స్ట్రా తీసుకోలే. మేము ఇలా వాళ్ళకి 6 గంటలకి 6:30కి 7కి ఇచ్చిపోతున్నారు వాళ్ళ దావ వాళ్ళు పట్టుకొని. మేము కసువు లెక్కకు 50 రూపాయలు ఇస్తాం మేము నెల నెల. అంత తప్ప వారంటీలకు 1 రూపాయి మేము ఇలా. ఏంటికి వాళ్ళకి మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్. ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలన నాకు సరిపోలేదు సార్. అడుగు ఓట్లు ఇవ్వించుకో. ఇదేంటి సార్, ముసలోళ్ళ మీద ప్రాణం తీసేది నువ్వు? అంటే ఉండే ప్రాణం కానీ దాయిబల్లోని పోవాలనే నువ్వు ఈ పనులు చేస్తా అనేది. మాది ఆర్కే నగర్ కడప సార్. మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు. ఆయన పోలేడు, సచివాలయానికి రాండి, చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము, మీరు సచివాలయానికి పోండి అంటే ముసలి ముత్తుక పోలేరు సార్. చాలా దూరం ఈ ఎండలకు. అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు. 6 గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు. ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము, మీరు యాడికన్నా తెచ్చుకోండి, మేము వాలంటీర్లను తీసేసామంటే అదేం న్యాయం కాదు సార్. మీరు అట్లా చేయకూడదు. వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్? వాళ్ళు నెల నెల మాకు పింఛన్ తెచ్చిస్తాడారు. వాళ్ళు ఇంతవరకు మేము 1 రూపాయి కూడా ఇచ్చింది లే వాళ్ళకు. వాళ్ళు మాకు బాగా చేస్తాడారు. వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు, మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం. వాళ్ళు కాదంటారు, మళ్ళీ మరుసనాడు రమ్మంటారు. అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్? ఎంత జనం ఉంటారు? ఎంతమంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు? వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముసలి ముత్తుక పోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్. అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా. అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛను ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయండి సార్. అది బాగుంటుంది. అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు. నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో, వాలంటీర్లను కూడా. నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీదవాళ్ళ నోరు కొట్టకూడదు. నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో. నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు, ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తారు. ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు. క్షమించి మాకు అందరికీ మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇళ్ళ కాడ ఇచ్చాడుగా చూడండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది, బాగా ఉంది, చాలా సూపర్ గా ఉంది. అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి రెడ్డిగా అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమి ఇవ్వలేదు. ఏమి ఓడిస్తాం జగన్ అంటున్నారు? ఎవరు ఓడిచి? వాళ్ళ తరం కాదు, వాళ్ళ తరం ఏం కాదు. అది ఇది మన తరం. జగన్ అన్న మన ఫిక్స్, మన తమ్ముడు. ఆ జగన్ అన్న మనకు రావాలి, అప్పుడు మన చేయి పై అవ్వాలి. అది ఎవరు కోటేస్తావు అప్పుడు రానున్న ఎలక్షన్ లో? నేను జగన్ అన్న కేస్తాను. జగన్ అన్నదే నా మనవడి కేస్తాను. జగన్ కి అబ్బా నా మనవడి కేస్తాను. నేను జగన్ కేస్తాను నా మనవడికి. అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు వాళ్ళకి ఇయ్యను, వాళ్ళ ముఖం నేను చూడను. అది
ఓకే పవన్ కళ్యాణ్ వచ్చినా గానీ నాకు లెక్క లేదు, జగన్ వచ్చినా గానీ నాకు లెక్క లేదు. జగన్ జగన్ అంటే నాకు చాలా ప్రేమ, జగన్ కేస్తాను. ఓకే థాంక్యూ. చంద్రబాబు గుర్తు ఏంటన్నా? జగన్ అన్న గుర్తు. ఓకే.